అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ముందుగా మొన్న యోగాలో నవశకం మీటింగ్ జరిగింది. మీటింగ్ అంతా అట్రప్లాపో. ఆ మీటింగ్లోనట జనాలు అందరూ లేచి వెళ్ళిపోయారట. ఎవరు చెప్తున్నారు ఇవన్నీ అంటారా? ఇవన్నీ నేను చెప్పే కాదండి బాబు. ఇవన్నీ చెప్పేది ఇగో సాక్షి మీడియా. మా జగన్ అన్న పేటిఎం కూలీలు ఉన్నారు కదా, వాళ్ళు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఆ మీటింగ్లో అసలు ముందుగా సాక్షి వాళ్ళు ఏం చూపించారో చూద్దాం, తర్వాత అక్కడ ఏం జరిగిందో చెప్తాను. అది కూడా ఇప్పుడు మీకు ఆధారాలతో చూపిస్తాను. అయ్యా రండి. ఇది సాక్షి మీడియా, డైరెక్ట్గా సాక్షి మీడియా వేసిన వీడియో ఇది. అయితే సాక్షి మీడియా గడ్డు భారతదని అంటారు. మరొక ఒక మహిళ అయ్యుండి ఆవిడ ఇన్ని దారుణమైన అబద్ధాలు ఈ వీడియోతో ఎందుకు చెప్పిస్తుందో నాకైతే అర్థం అవ్వట్లేదండి. ఇంత దిగజారిపోవాలా? ఇప్పుడు ఇక్కడ ఒక ఐదుగురు ఆరుగురు బయటకు వచ్చినట్టు చూపించారండి వీళ్ళు. చూడండి మాకైతే 10 మంది అనుకుంటున్నారు. మళ్ళీ వీళ్ళందరూ కూడా యోగాలు చేయడం వేసుకునే ఉన్నారు. అందరూ తెలుగుదేశం వాళ్ళే. ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకున్నారు వాళ్ళు. యోగాలో మీటింగ్ నుంచి పారిపోతున్న జనాలని పెట్టారు. ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకున్నట్టు ఉంది. ఓ 10 మంది అటు ఇటు నడుస్తున్నారు. మరి ఆ మీటింగ్ నుంచి బయటికి వెళ్ళిపోయారంటాన్ని ఈ చిన్న వీడియో పెట్టి ప్రజల్ని ఎలా నమ్మించేద్దాం అనుకున్నావు భారతదన? ఎలా నమ్మించేయమని చెప్పాడు జగన్ అన్న? నాకు అర్థం కాదు. ఎవరైనా నమ్ముతారా ఇది? ఇక్కడ నుంచి ఇక్కడ లోకేష్ గారు మాట్లాడుతూ అలా నడిచేస్తున్నారు జనం అందరూ. ముఖ్యమంత్రి ఒక ప్యాలెస్ అందరూ తెలుగుదేశం కార్యకర్తలే. జెండాలు పట్టుకుని ఇటు నుంచి అటు నుంచి ఇటు నడుచుకుని తిరుగుతున్నారు. ఒకవేళ అక్కడ ప్లేసులు సరిపోలేదు కాబట్టి వేరే చోటకి వెళ్తున్నారేమో. దాన్ని ర్యాన్ అవే అట, పబ్లిక్ ర్యాన్ అవే డ్యూరింగ్ నారా లోకేష్ స్పీచ్. నారా లోకేష్ గారు మాడుతుంటే ప్రజలు పారిపోయారు అంటానికి సాక్షి మీడియా చూపించేది ఎవిడెన్స్ ఇది. ఇంకా చూడండి కాళీ కుర్చీలు ఏ చూపిస్తారు. కాళీ కుర్చీలు చూపించారండి. ఆ 10 మంది మంజిళ్ళు ఆడడానికి వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా పని మీద వెళ్ళి ఉండొచ్చు, లేదా ఒక టాయిలెట్కి వెళ్ళి ఉండొచ్చు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ జనమందరూ అలాగే ఉన్నారు. అసలు దీన్ని ఇంకా బాగా తీసి ఉండాల్సింది. ఎవరైతే వైసీఎం పేటిఎం కాల్ తీశారో ఇంకా బాగా క్రియేట్ చేసి ఉండాలి. కనీసం ఎడిటింగ్లు మీకు అలవాటే కదా, కనీసం ఎడిటింగ్లనే చేసి ఉండాల్సింది. అక్కడేమో అంతమంది జనం అలా కూర్చొని ఆయన మాట్లాడుతుంటే అంత తీక్షణంగా వింటూ ఉంటే దాన్ని పారిపోయారు జనాలు అనే టైటిల్తో దాన్ని ఎవరు నమ్మిద్దామని వేశారు. ఇక్కడ దాదాపు 117,000 మంది చూస్తారు. ఈ 117,000 మంది ఎందుకు చూస్తుంటారు తెలుసా? ఎవరు పారిపోయారు అన్నారు, అసలు ఎవరు పారిపోయారు అని అనుకోవడానికి కానీ చూడడానికి లాస్ట్ దాకా చూస్తుంటారు. ఆ లాస్ట్ దాకా చూసినా అక్కడ ఎవడో పారిపోలే, ఎవడో అక్కడి నుంచి లేచిపోయింది లేదు. అందరూ అక్కడికక్కడే. అది చాలా పెద్ద గ్రౌండ్, అది దాదాపు 100 ఎకరాల పైన ఉంటుంది అనుకుంటా. అంత పెద్ద గ్రౌండ్ లో వాళ్ళు అక్కడక్కడే నడుస్తున్నారు తప్ప ఆ గ్రౌండ్ బయట నుంచి ఎవరన్నా రోడ్డు మీదకి వెళ్ళి రోడ్డు మీద నుంచి బయటకు వెళ్ళిపోయినా ఫుటేజ్ ఏమన్నా ఒక్కడు చూపిస్తాడేమో చూడండి. లోకేష్ గారు మాట్లాడుతున్నంత సేపు ఒకసారి మీరు చూడండి. ఆ గ్రౌండ్ లో అక్కడక్కడే నడుస్తున్న ఫుటేజ్ తీసి లోకేష్ గారు దేని నుంచి బయట పారిపోయిన జనం అని చెప్పి వేసింది మా భారతోదన ఆవిడ ఛానల్లో. ఎలా అండి ఎలాగైతే? ఈ రాజకీయం కోసం జర్నలిజం విలువలు ఇంత పాతరేసేస్తుంటే ఎలాగా? ఒకవేళ ఏమన్నా అంటే రాజేష్ మీద కేసులు. ఇది టీవీ నేను రజనీకాంత్ పకోడీ ఛానల్ అన్నట, దానికోసం కేసు తింటున్నాను.
పోలే రజనీకాంత్, నీది పకోడీ ఛానల్ కాదులే, పోనీ జిలేబీ ఛానల్ అంటాను ఈసారి. లేకపోతే ఇంకా అంతకన్నా మంచి స్వీట్ ఏదైనా పెద్ద పెద్ద స్వీట్లు కాస్ట్లీ స్వీట్లు ఉంటే దాంతో పోలుతానులే. పకోడీ ఛానల్ అంటే దాని కేసా? కాజు బర్ఫీ ఛానల్ అంటాను ఈసారి. భలే ఒళ్ళే బాబు మీరు ఇక్కడ ఏం చెప్తాడు చూడండి. మా ఊరి సభలో టీడీపీ నేతలకు నిరాశ ఏదైంది, 2 గంటలకు సభ అని ప్రకటించిన ఇప్పటి వరకు. ఒరే యదవా, ఏ ఎలా చెప్పాడరా 2 గంటలకు సభ అని? సభ 3 గంటలు కానీ చాలా క్లియర్గా అనౌన్స్ చేశారు. 3 గంటలకు సభ అని చెప్తే నేను 2 గంటలకే మొత్తం పంచక్ కట్టుకుని కెమెరా అట్టుకుని అక్కడికి వెళ్ళమని చెప్పినాడు ఎవడరా? ఏ యాదవ్ చెప్పాడరా నీకు? 3 గంటల సభ అంటే 3:30 4 గంటలకు వస్తారు జనం. నువ్వు 2 గంటలకు వెళ్ళిపోయి ఇడి ఇడి యదవ తెలివితేటలు చూడండి. 2 గంటలకు వెళ్ళిపోయి ఖాళీ కుర్చీలు తీసేస్తున్నాడు. ఇంకా నేను ఉదయం 9 గంటలకు వెళ్ళాల్సిందిరా, అప్పుడు కుర్చీలు కూడా లేవు, కుర్చీలు కూడా లేవు వీళ్ళ మీటింగ్లు అని చెప్పి ఆ ఫుటేజ్ చేసుకుందావు కదా. ఏం బతుకురా బాబు, సభకు జనం రాలేదని వాపోతున్నారు వారు. 6 లక్షల మంది జనం వస్తారని తెలుగుదేశం నేతలు అంచనా వేసుకున్నారు. 39 ఎకరాల్లో సభా ప్రాంగణం ఏర్పాట్లు చేసిన 30 వేలకు మించి జనం రాకపోవడంతో ఎల్లో నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఎవగడం సభకు మొహం చాటేశారు. 2 గంటలకి మీటింగ్, 3 గంటలకంటే 2 గంటలకు 30 వేల మంది వచ్చి కూర్చున్నారని ఈడే అంటున్నాడు. 2 గంటలకే 30 వేల మంది వస్తారు, 3 గంటలకి ఎంతమంది వచ్చి ఉంటారు? 4 గంటలకి, 5 గంటలకి, 6 గంటలకి, ఇలా చూస్తే 8 లక్షల మంది వచ్చి ఉంటారు. మీరు ఊహించుకోండి, మీటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వకుండా మీటింగ్ గంట ముందే 30 వేల మంది వచ్చాడని నేను చెప్పట్లేదండి, మా భారతోదయం ఛానల్ సాక్షి ఛానల్ చెప్తుంది. ఇదే మరి సెల్ఫ్ గోల్ అంటేని, ఎవడు గోయి ఆడు తవ్వేసుకోవడం అంటే ఇదే. విజయనగరం శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. యుగంధర్ కార్తీక్ గురి, ఈరోజు విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి దగ్గర యువగల నాటక సభను టీడీపీ నిర్వహిస్తోంది. ఈ సభకు సొంత దాదాపు 250 ఎకరాల్లో ఈ సభ నిర్వహిస్తా, దాదాపు 3 లక్షల నుంచి 5 లక్షల మంది వరకు వస్తారని చెప్పి ఆ ఫోన్ లో మాట్లాడేవాడేమో 250 ఎకరాల్లో సభ ఏర్పాటు చేశారంటాడు. ఇక్కడ ఇటు మాట్లాడి సూట్ గాడేమో 39 ఎకరాల్లోనే చేశారు. ఒరే మీ మాట కన్నా ఒకటి మాట కొడుకు పొంతను ఉందరా, ఏం బతుకురా బాబు ఇది చేశారు. తర్వాత జనసేన టీడీపీ కలిసి కాబట్టి 6 లక్షల వరకు వస్తారని ఒక హైప్ క్రియేట్ చేశారు. ఏదో ఈ రోజు ఇప్పుడు కార్యక్రమం చూస్తే 2 గంటలకి బహిరంగిస్తామా అని చెప్పి ప్రకటన చేసిన తర్వాత ఆ చుట్టుపక్కల నుంచి రైళ్లను, బస్సులను, ఆటోలను, కార్లను అన్నింటి కూడా ఏర్పాటు చేస్తే చాలా ఇప్పుడు 4 గంటల సమయం దాటింది. ఇప్పటికి కూడా సభా ప్రాంగణం దగ్గర దాదాపు 15-20 ఆడే 2 గంటలకు అంటాడు, మళ్ళీ ఆడే 4 గంటలకు అంటున్నాడు. 2 గంటలకి 15 వేల మంది వచ్చారని ఫోన్ లో చెప్పాడు చెప్తున్నాడు చూడండి. ప్రాంగణం దగ్గర దాదాపు 15-20 వేలకి మించి కూడా జనం లేనటువంటి పరిస్థితి మహా వస్తే 30 వేల మంది వరకు మాత్రం వస్తారు. అంతకు మించి 2 గంటలకు 30 వేల మంది వచ్చారట, 2 గంటలకే ఇంకా మీటింగ్ స్టార్ట్ అవ్వకుండా. అలా ఎక్కడైనా వస్తారండి జనం, అలాగా మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత తీరి పడిగా వస్తారు జనం. అలాంటిది మీటింగ్ 3 గంటలకు అని చెప్పినా కూడా 2 గంటల సమయానికి 30 వేల మంది వచ్చారట. వీళ్ళు లేడు మామూలుగా లేదండి అసలు. అయితే వీళ్ళు మాట చెప్పింది కరెక్టే, జనం లేచి వెళ్ళిపోయారు మీటింగ్లో నుంచి. యోగాలో నవశాఖ మీటింగ్లో జనం లేచి వెళ్ళిపోయారు. ఈ లేచి వెళ్ళిపోయారు అన్నాడు రాయజన్, నీ ముక్క కట్ చేసి వేయకండి రే ఎదవల్లరా. ఎప్పుడు వెళ్ళిపోయారు? మీటింగ్ అయిపోయాక వెళ్ళిపోయారు. మీటింగ్ అయిన తర్వాత కూడా ఇంక అక్కడ ఎందుకు కూర్చుంటారు? వీళ్ళయో కొన్ని ఖాళీ కుర్చీలు ఫోటోలు వీడియోలు బయట పెట్టారు. అది ఎప్పుడుది? మీటింగ్ అయిపోయాక 3 గంటలకు మొదలైన మీటింగు రాత్రి 9 గంటలకి. 9 గంటలకి ఇంకా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూనే ఉన్నారు దాదాపు 6 గంటలు. 6 గంటల సేపు కూర్చుని ఉన్నారు జనం. 2 సినిమాలు యాక్చువల్ చూస్తే ఇప్పుడు సినిమా 2:30 గంటలే కాబట్టి 3 సినిమాల సమయం కూర్చున్నారు అలా జనం. అయితే వీళ్ళు అన్నట్టు 30 వేల మందా, 15 వేల మందా, 20 వేల మందా? ఒకసారి చూడండి, నాకు తెలిసి ఈ 2019 నుంచి ఇప్పుడు దాకా ఇంతమంది జనాన్ని ఒక మీటింగ్లో నేను చూడలేదు ఇప్పుడు దాకా. ఆ మీటింగ్లో నేను ప్రత్యక్షంగా పాల్గొన్నాను, ఇంతమంది జనాన్ని ఇప్పటికి నేను చూడలేదు. ఆ మీటింగ్ వేదిక మీద 1 నారా చంద్రబాబు నాయుడు గారు, 2 పవన్ కళ్యాణ్ గారు, 3 నారా లోకేష్ గారు. 3 అద్భుతమైన శక్తులు ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి ఒకే వేదిక మీదకి వస్తే అక్కడ జనసేన మరియు టీడీపీ కార్యకర్తల సంబరం ఎలా ఉందంటే, ఇది యోగాల నవశాఖ మీటింగ్లో అనిపించలేదు నాకైతే. 24లో మనం ఈ ఎలక్షన్ నెగ్గేసి జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్లు కూడా లేకుండా ఓడించేస్తే జనం ఎంత సంబరపడి సంబరాలు చేసుకుంటారో ఆ సంబరంలాగా అనిపించింది నాకు, విజయోత్సవ సభలాగా అనిపించింది నాకు. 2 లక్షల మందిని నిజంగా మొబైల్స్ సిగ్నల్స్ పనిచేయడం మనిషి, ఎందుకంటే 2 లక్షల ఫోన్లు ఒకే చోట ఉంటాయి కదా,
అంత పెద్ద గ్యాదరింగ్, చరిత్రలోనే ఇది ఒక అద్భుతమైన ఘట్టం. ఇది జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెడతాడు ఇప్పుడు ఈ లైట్లోనే చూడండి, లైన్ ఇక్కడి నుంచి ఇలాగే వేస్తాడు టెంట్లో, టెంట్ వేయించేసి ఆ పక్కన మళ్ళీ సైడ్ వాల్స్ కట్టించేస్తాడు. కట్టించేస్తే ఈ జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా కిక్కిరిచిపోయి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి మీటింగ్కి ఇక్కడి నుంచి కాన్లో ఉన్న జనం కూడా రారు. రాక పాపం మనం మొన్న ఎందుకు సాలకోటలో చూపించాను మీకు, పెద్ద గ్రౌండ్, ఆ గ్రౌండ్లో మీటింగ్ పెట్టాడు మనోడు. మీటింగ్ పెట్టినప్పుడు గ్రౌండ్ అంతా యూజ్ చేసుకోవాలి కదా, లేదు ఇలా పక్కన ఇలా బోర్డర్ వేసేసాడు, లైన్గా బోర్డర్ వేసేసి దాంట్లో చిన్న ముక్కను ఉపయోగించుకుని దానికి ఇలా షెడ్ వేసి జనానందను అందులో కిక్కిరిచేసి దాంట్లో మనోడు డ్రోన్ షాట్లు వేస్తాడు. జగన్ రెడ్డి ఒకసారి చూడు జనాన్ని, ఎక్కడన్నా ఇక్కడ కిక్కిరిచినట్టు కానీ సైడ్ వాల్స్ కానీ ఎక్కడన్నా కట్టారా? పైన ఏదో టెంట్లు వేద్దామనే కారణం చూపించి జనానందరినీ అక్కడికక్కడ ఇరికించి ఇరికించి డ్రోన్ షాట్లు తీశారా? అసలు మీకు చెప్తే నంబరు మీరు, ఆ పోడియం ఏదైతే పోడియం ఉందో పోడియం మీద కూర్చున్నాం కదా మేము పైన స్టేజ్ మీద, ఈ పక్కన ఈ చివరో పోడియం ఉంది, మళ్ళీ ఆ చివరి ఒక్క పోడియం ఉంది. ఎందుకు ఆ స్టేజ్ మీద రెండు పోడియంలు పెట్టారంటే, ఒకవేళ ఇక్కడ గెస్ట్ని పిలిచినప్పుడు ఈ గెస్ట్ కనుక ఆ చివరి కూర్చున్నాడు అనుకో, అక్కడి నుంచి ఇక్కడికి నడిచి రావడానికి 5 నిమిషాలు పడుతుంది. ఇది గెస్ట్లకే అంత పెద్ద స్టేజ్ అక్కడ. ఆ స్టేజ్ మీద నుంచి చూస్తే జనాలు ఈ చుట్టూరు నుంచి ఆ చుట్టూరు దాకా, అయ్యో బాబా అసలు అది వేరే లెవెల్. అది ఈ జనాన్ని చూసినప్పుడే మా జగనానికి జ్వరం వచ్చేసి ఉంటుంది. జ్వరం వచ్చేసి ఎవరే అంతమంది జనం వెళ్ళిపోయారు, ఓ పక్కనేమో మన పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీలో పోతున్నారు, మరో పక్కన మన పార్టీ ఎమ్మెల్యేలు గెలవరైన వాళ్ళకి ట్రాన్స్ఫర్లు ఇచ్చినా గెలిచే పరిస్థితి లేదు, ఇంకో పక్కన చూస్తే ప్రతిపక్ష పార్టీలకు 2 లక్షల మంది జనం వెళ్ళటం ఏంటి? ఇదేంటి మన అమ్మఒడి ఇస్తున్నాం, మన చేయూత ఇస్తున్నాం, మనం ఇంకోటి ఇస్తున్నాం, రోజుకి 30 రూపాయలు ముష్టి మనం వేస్తూ ఉండగా ఎవడన్నా ఈ మీటింగ్లకు వెళ్తే అవన్నీ ఆ ముష్టి అంతా కట్ చేస్తామని బెదిరించాం. మనం అక్కడ వాలంటీర్లు కాపలా పెట్టాం, మనం గృహసార్థులను కాపలా పెట్టాం, సచివాలయం స్టాఫ్ను కాపలా పెట్టాం, పోలీసు వారిని కాపలా పెట్టాం, అయినా సరే 2 లక్షల మంది ఎలా హౌ అని మా వాడికి జ్వరం వస్తుందో పక్కన. జ్వరం వచ్చేస్తే థర్మోమీటర్లు పెడుతుంటే పేలిపోతున్నాయంటే అయ్యి మనోడు హీట్కి. ఈ సమయంలో మరి ఏం చేయాలంటే జనం రాలేదని ప్రచారం చేస్తారా? ఏమో మరి వీళ్ళందరూ ఎవర్రా మరి గ్రాఫిక్స్ అయింది ఎవరు ఈ జనం? ఇగో ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడ ఇప్పుడు ఇంకా మీటింగ్ పూర్తిగా స్టార్ట్ అవ్వలేదు, ఈ కెమెరా లెన్స్కి కూడా సరిపోలేదు, ఇంకా అవతల ఇంకా అవతల అంత జనమే. నేనే నేను ప్రత్యక్ష సాక్షిని అండి, నాకు ఆ మీటింగ్ చూసినప్పుడు నాకు ఆల్రెడీ తెలుసు, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశాడో జగన్మోహన్ రెడ్డి తనను ఓటమే తనే కొని తెచ్చుకున్నాడు. ఏ రోజు అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సరే మనందరం కలిసి వెళ్దాం అనుకున్నారో అప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలో 175 సీట్లు ఎలా నిలబడతాడు కదా, సగం మంది డిపాజిట్లు కోల్పోయారు. ఇక ఈ మీటింగ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీలో అసలు ఎవడన్నా పోటీకి ముందుకు వస్తాడా అనిపించిందండి నాకు. కానీ మా వాడే అంటాడు ఇప్పుడు సీటు ఇచ్చేద్దా వచ్చి పొడి చేస్తామంటే వద్దురా బాబు ఎందుకురా బాబు అని, ఆ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకు వాళ్ళే నీ సీటుకో దానో నీకో దానోరా బాబు అని చెప్పి పారిపోయే పరిస్థితి ఈ మీటింగ్ తీసుకొచ్చింది. అమ్మటరామ అన్నాడు ఆ వీడియో ఇప్పుడు చూపించను కానీ, ఏం సాధించాడు లోకేష్ అంత పాదయాత్ర చేసి అన్నాడు. అమ్మటరాంబాబు లోకేష్ గారు పాదయాత్ర చేసి ఏం సాధించారు చెప్పనా? మీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలని ఎవడన్నా ఓడిపోయినండి మారుతారయ్యా, ఎవరైనా ప్రతిపక్ష పార్టీలు మార్చుకుంటే సీట్లు, మీ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలని మీరు ఇక్కడ కాదు అక్కడ కాదు ఇక్కడ 80 మందిని మారుతున్నారు చూసావా, దానికి కారణం ఎవరనుకున్నావు నువ్వు? లోకేష్ గారు నువ్వు ఎవరైతే ఏం సాధించాడు లోకేష్ అన్నో అదే ఆయన అదే సాధించాడు. మీ ఎమ్మెల్యేలనే 80 మందిని మార్చుకునే దుస్థితికి మిమ్మల్ని దిగజార్చి చేశాడు మీరు చేసే ప్రతి పనికి మాల పనులు జనానికి చెప్పి. ఇంకేం సాధించాలయ్యా? ఆ వయసుగా చాలా ఎక్కువ కదా అధికార ప్రభుత్వానికి అడగళ్ళు ఆడించడం కాకుండా గెలిచిన ఎమ్మెల్యేలను కూడా తొప్పలు అట్టించేశాడు. ఎవడైనా గెలిచిన ఎమ్మెల్యేని ఎప్పుడన్నా సరే ప్లేస్ మాత్రం ఎప్పుడన్నా చూసాం మనం, పోనీ ఏదో ఒకటి అరా ఎవడన్నా ఒకవేళ అవినీతి చేశాడంటే ఆ పలన కూడా అవినీతి చేశాడు కాబట్టి మారుతుంది అంటే అర్థం ఉంది. దాదాపు 80 మంది మీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలని స్థానభ్రంశమా, కొంతమందికి సీట్లే లేవా, మరి దానికి కారణం ఎవరనుకున్నామా? అమ్మటి మీ బుల్లెట్ దిగి చాలా లేదు మీకు అర్థం అవ్వట్లేదు, కొవ్వు ఎక్కువ అయిపోయి ఆ బుల్లెట్ దించింది ఆ నారా లోకేష్ అనే ఆ యువకుడే. ఆయన యువగళం పాదయాత్ర మహిమే ఈ రోజున మీ ఎమ్మెల్యేలు మీరే మార్చుకునే దుస్థితికి మిమ్మల్ని నెట్టేసింది. ఈ మీటింగ్ అయితే అసలు జగన్ బర్త్డే గిఫ్ట్ అండి ఇది. ఏటన్నా ఎంత గొప్ప గిఫ్ట్ ఇచ్చారు మీరు జగనన్నకి, పసిపిల్లడు పాపం పుట్టినరోజు ఇంత ఇంత దారుణంగా ఎరా చేస్తారా మీరు? ఈ మధ్య మీరు కూడా బాగా ర్యాగింగ్ చేస్తున్నారు లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కరు అసలు ఆ లోకేష్ గారు మాటలు వింటే అసలు ఈయన లోకేష్ గారేనా అనిపించింది నాకైతే. ఒకప్పుడు మనం చూసిన లోకేషేనా,
ఏదో చిన్నప్పటి నుంచి ఉద్యమాల్లో, నక్సలైట్ ఉద్యమంలో, లేకపోతే సిపిఎస్ సిపిఎంలో ఇలా దారుణంగా కనకనమండే ఆ మంటల్లో నుంచి బయటకు వచ్చిన ఉద్యమకారుని మాటలు కనిపించాయి నాకు. నారా లోకేష్ నేనేమి ఎవరిని పొగడటం చెప్పట్లే. మొదటి నుంచి అతను మాట్లాడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి వరకు ఎక్కడ మాట ప్రతి మాటకి పేపర్ చూసుకోవడం కానీ, తడబడ్డం కానీ, మాటలు దొరలడం కానీ, లేకపోతే తెలుగు పదాన్ని ఈ పదాన్ని ఆ పదంగా పలకడం కానీ ఎక్కడ నేను చూడలేదు. ఆ స్థాయిలో ఒక యువకుడు ఈరోజున ఈ అధికార ప్రభుత్వాన్ని గడగడలాడిస్తుంటే అది మా అంబటి రాంబాబుకి అలాగే మా సాక్షి మీడియా కనపడతలేదండి. ఈ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అంటే ఆయన మాట ఆయన నేచర్కి భిన్నంగా మాట్లాడారు. ఇందులో మామూలుగా అయితే నేను చాలా వెయిట్ చేశాను పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా స్టేజ్ మీద ఆయన ఆవేశంగా మాట్లాడటమే ఆయన ఆయన నేచర్. జనాలు కూడా అదే కనెక్ట్ అయిపోద్ది. పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా ఆయన స్పీచ్ వినే అవకాశం వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, వెయిట్ చేశాను. అయితే అంతకుముందు అగ్రెసివ్, ఆ అగ్రెసివ్నెస్ ఎక్కడ లేకుండా చాలా గుంభరంగా నీట్గా మాట్లాడాడు. అంటే ఒకవేళ ఈ పార్టీకి ఆయన అతిథి గెస్ట్ కదా, ఇప్పుడు ఈ మీటింగ్ ఆయన గెస్ట్ గెస్ట్ కాబట్టి మన ఫుల్ బర్న్ అంతా బయటికి ఇచ్చేయడం, మన ఫైర్ అంతా బయటికి ఇచ్చేయడం కరెక్ట్ కాదనుకున్నట్టున్నాడు. ఉన్న మాటలు ఏదో మాట్లాడాడో కనీసం ఆ 10 నిమిషాలు లేకపోతే 20 నిమిషాలు ఆయన మాట్లాడాడు. మాట్లాడిన ప్రతి మాట అక్కడ ఉన్న ప్రజలందరూ హార్ట్కి టచ్ అయిందండి. చాలా డీసెంట్గా, నేను ఏది పదవులు కోరుకుని రాలే, పదవుల కోసం రాజకీయం చేయడానికి ఈ పొత్తు నేను పెట్టుకోలేదు. కేవలం అన్యాయం జరుగుతుంది, కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంది, మళ్ళీ మనం విడిపోతే ఈ దారుణమైన దుర్మార్గమైన రాక్షస ప్రభుత్వం మళ్ళీ గెలిచే అవకాశం ఉంది. కాబట్టి అవసరమైతే మనం తగ్గైన రాష్ట్రాన్ని కాపాడుకుందాం, ఆ ఉద్దేశంతో నేను ఈ పొత్తు పెట్టుకున్నాను. అందరూ దీన్ని సహకరించాలి. ఈ పొత్తు కేవలం షార్ట్ టర్మ్ పొత్తుగా ఉండకూడదు. కనీసం 10 సంవత్సరాలన్నా ఈ పొత్తు కంటిన్యూ అయితే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆయన మాట్లాడిన మాటలు ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ని అసలు పీక్స్కి తీసుకెళ్ళిపోయిందండి. నేను మళ్ళీ వాళ్ళు మాట్లాడిన అన్ని మాటల మీద కూర్చొని ఒకసారి మళ్ళీ క్లియర్గా దాన్ని రివ్యూ చేస్తాను, క్లియర్గా మీ అందరికీ అర్థమయ్యేలా విశ్లేషిస్తాను. అయితే మీటింగ్ సారాంశం మాత్రం, ఈ మీటింగు అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా 10 మంది మీటింగ్ పెట్టుకున్నారంటేనే, ఓ 10 మంది అంగన్వాడీ మన అక్క చెల్లెలు ఎక్కడన్నా చిన్న ధర్నా చేస్తారంటేనే గడగడ ఉండిపోతాడు. అలాంటిది 8 లక్షల మంది, 6 లక్షలు అంటున్నారు, 6 లక్షల కన్నా ఎక్కువ మంది ఉంటారు. 6 గంటల సేపు కూర్చున్నారు 6 లక్షల మంది, 6 గంటల సేపు మాట్లాడకుండా కిక్కరు మనకుండా కూర్చున్నారు, పిండ్రాప్ సైలెంట్. జగన్మోహన్ రెడ్డి పాపం బస్సులు పెడతాడు, ఊతప్పాలు పెడతాడు, భోజనాలు పెడతాడు, బిర్యానీలు పెడతాడు, అన్నీ చేస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇలా మైక్ తీసుకుని ఇలా కొట్టినండి పారిపోతుంటారు జనం, గేట్లు దూకేసి పారిపోతుంటారు. మళ్ళీ పథకాలు ఇస్తాడు, ఏమన్నా ఇంకా ఎక్కువసేపు మీటింగ్లో కూర్చుంటే ఒక ఇల్లు ఉన్నవాడికి 2 ఇళ్ళు కూడా ఇచ్చే అవకాశం ఉంది, అయినా కూడా వద్దురా బాబు నువ్వు ఇచ్చే మాకు అని చెప్పి పారిపోతూ ఉంటే, ఇక్కడ ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతుంటే 8 లక్షల మంది అన్ని గంటల సేపు కూర్చుంటే లేచి వెళ్ళిపోతున్నారు ప్రచారం చేస్తారా సాక్షి? ఇంతకన్నా దరిద్రం ఇంకోటి ఉందండి, ఏం జనం అండి? అసలు ఎలాంటి జనం? ఏదన్నా డివోషనల్ మీటింగ్స్కి, లేకపోతే కుంభమేళాకి, అలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మాత్రమే చూస్తాం. ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిసారిగా ఒక పొలిటికల్ వేదిక మీద ఇంతమంది జనాన్ని చూడడం జరిగింది. ఈ మీటింగ్ జరిగే కాలంలో మన అందరం ఉండటం, మన కళ్ళతో దాన్ని చూడటం మన అదృష్టం. ఎంతమంది తీవ్ర వ్యతిరేకత, 151 మంది ఎమ్మెల్యేలు గెలిపించిన జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించడానికి 8 లక్షల మంది రోడ్డెక్కారంటే. అది పోరాటం అవుతుంది, కానీ రాక్షస కాలంలో పాదయాత్ర చేస్తే అది విప్లవం అవుతుంది. యువగలం, మనగలం, ప్రజాబలం, ప్రజాస్వామ్యాన్ని ఈ జగన్ దెబ్బతీశారు. 3 ఏళ్ళలో ప్రజాస్వామ్యం పవర్ ఏంటో మనందరం కలిసి చూపించాలని ఈ సభాముఖంగా ప్రజలను కోరుతున్నా. జరగబోయేది జగన్ అహంకారానికి ప్రజల ఆత్మ గౌరవం వచ్చిన యుద్ధం, రాష్ట్రాన్ని చంపేసి జగన్ రాక్షస ఆనందం కూడా నేను చూశాను. ఋషికొండకి గుండు కొట్టి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ కేంద్ర ముఖ్యమంత్రి ఒక ప్యాలెస్ కట్టినారు. ఎప్పుడు లేని విధంగా, ఎవరు చూడని విధంగా విశాఖపట్నం అభివృద్ధి చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా తెలుస్తున్నారు.
ఎక్కడన్నా తడబడ్డం కానీ, లేకపోతే జంకుతూ మాట్లాడడం కానీ, నంగి నంగిగా నత్తి నత్తిగా మాట్లాడి ఎక్కడన్నా ఉందండి? అన్ని లక్షల మంది ముందు బా. మళ్ళీ ఇంకోసారి ఫ్యాన్ అయిపోయాను నేను లోకేష్ గారికి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాట్లాడడం అలవాటు ఉన్నవాడు, పోరాటం అలవాటు ఉన్నవాడు, మాట్లాడడం కామనే. కానీ కేవలం ఈ 4.5 సంవత్సరాల్లో ఇలా ఉండే వ్యక్తి అలా మారాడు అంటాను చూపిస్తారు చూసారా? దానికి ఈయనే సాదృశ్యం అనొచ్చు. ఈ క్రెడిట్ మొత్తం జగన్మోహన్ రెడ్డికి ఇస్తాడు లోకేష్ గారు. అయితే జగన్, నువ్వే నన్ను ఇలా తయారు చేసావు, నీ అరాచక పాలనే నన్ను ఇలా తయారు చేసింది, నీ రాక్షస నిర్ణయాలే ఈ రోజున నన్ను ఇంత స్ట్రాంగ్ చేసి అని చెప్తాడు ఆయన.